వెల్కమ్ టు హెల్త్ టైమ్. సడన్గా శారీరక మానసిక మార్పులు కనిపించినా, బరువు పెరిగినా తగ్గినా, లేకపోతే మూడ్ డిజార్డర్స్, డిప్రెషను, లోగా ఫీల్ అవడం, లేకపోతే ఎక్కువగా యాంగ్జైటీకి గురవుతున్నా, థైరాయిడ్ సమస్యలు ఏమన్నా గురవుతున్నామేమోనని ఆలోచించాల్సి ఉంటుందని. ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ హెచ్చు తగ్గుల వల్ల జీవ ప్రక్రియలన్నీ దెబ్బతింటాయి కాబట్టి. మరి థైరాక్సిన్ హార్మోన్ హెచ్చు తగ్గుల్ని ఎలా గుర్తించాలి, హోమియో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతి డాక్టర్ భారతి గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. థైరాక్సిన్ హార్మోన్ హెచ్చు తగ్గులతోటి అసలు ఎలాంటి డిస్టర్బెన్సెస్, అవి అలాగే సడన్ కనిపిస్తాయా, అంటే స్లోగా గ్రాడ్యువల్గా కనిపిస్తూ ఉంటాయి అంటారు? థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీలో చాలా మేజర్ గ్లాండ్ అనమాట, ఆల్మోస్ట్ లైక్ మదర్ గ్లాండ్ అనమాట. ఇట్ ప్రొడ్యూసెస్ మెనీ హార్మోన్స్. ఆ హార్మోన్స్ వల్ల మన బాడీలో ఉండే సెల్ టు సెల్ ప్రాపర్ ఫంక్షనింగ్ కానివ్వండి, లేదా ఫిజియోలాజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కానీ, లేదా బేసల్ మెటబాలిక్ రేట్ దాని యొక్క హెచ్చు తగ్గుల్లో కానివ్వండి, లేదంటే బాడీలో ఉండే మ్యాక్సిమం ఆఫ్ మినిమం ఆఫ్ ఫంక్షన్స్ని కంట్రోల్ చేయడానికి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి మనకి ఎంతగానో హెల్ప్ చేస్తాయన్నమాట. అండ్ థైరాయిడ్ హార్మోన్ అనే చాలా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో దానివల్ల మనకి ఎక్కువ అవడం వల్ల కానివ్వండి, లేదా తక్కువ అవడం వల్ల కానివ్వండి, మనం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని, కాంప్లికేషన్స్ని కానీ ఫీల్ అవుతూ ఉంటాము. ఎక్కువైనప్పుడు హైపర్ థైరాయిడిజం అని, తక్కువ అని హైపోథైరాయిడిజం అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ తోటి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇది బటర్ఫ్లై షేప్లో మన బాడీలోని ఫ్రంట్ ఆఫ్ ది నెక్ పోర్షన్లో ఉంటుందన్నమాట. అండ్ ఇది మనకి కాజెస్ కనుక చూసినట్లయితే మెనీ ఆఫ్ కాజెస్ ఉంటాయి అన్నమాట. ఫిజియోలాజికల్ చేంజెస్ కానివ్వండి, లేదా మన జెనెటికల్ లింక్లో కానివ్వండి, ఇలాగ ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి చూసుకున్నప్పుడు అలాగ చాలా ఒక జనరేషన్ నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ మినిమంగా, అంటే ఈ రోజులలో చాలామంది చూసినట్లయితే డైట్, ప్రాపర్ డైట్ తీసుకోకపోవడము, లేదా స్ట్రెస్కి ఎక్కువ గురికావడం కానివ్వండి, లేదంటే ఐయాట్రోజెనిక్ డిసీజెస్ అంటారు, అంటే మనం మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల ప్రొలాంగ్డ్ టైంలో సమ్ బ్రెయిన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా వాడుతున్నప్పుడు కూడా థైరాయిడ్ కాంప్లికేషన్స్ అనేవి కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలా చూస్తూ ఉంటాము. కొంతమందిలో పీసీఓడి తర్వాత కూడా థైరాయిడ్ కంప్లైంట్స్ అనేవి ట్రిగ్గర్ అవడం కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కువగా మనం ఇట్స్ ఏ మెయిన్లీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కింద వస్తుంది అన్నమాట. లోకేష్ గారు కాల్ చేస్తామండి. లోకేష్ గారు నమస్తే, చెప్పండి, మీకు వస్తున్నా అడగండి. ఏం లేదు మేడం, మాకు వచ్చేసి హెల్త్ కొద్దిగా లావే పోతున్నాం మేడం. ఓకే అండి. లోకేష్ గారు మీ ఏజ్ ఎంత అండి? మా ఏజ్ వచ్చేసి 51 ఇయర్స్ మేడం. ఓకే అండి. వెయిట్ ఎంత ఉంటారు? వెయిట్ వచ్చేసి 108 కేజీ నా మేడం. ఓకే. థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడైనా చేయించారా అండి? లేదు మేడం, థైరాయిడ్ ఏం చెప్పలేదు. ఓకే అండి. జనరల్గా మనం చూసినట్లయితే వెయిట్ గెయినింగ్ అనే దానికి చాలా రీజన్స్ అనేవి ఉంటాయండి. ఒకసారి థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించండి. ఒకవేళ హెరిడిటరీగా మీ ఫ్యామిలీ వంశ పారపర్యంగా కూడా హెరిడిటరీగా కూడా మనం చూస్తుంటాం వెయిట్ గెయిన్ అవ్వడం అనేది, ఒకవేళ అటువంటి రీజన్స్లో అయినా కానివ్వండి, లేదంటే సమ్ ఎనీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, లేదా ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ ఉన్నప్పుడు మనము ఇలా వెయిట్ గెయిన్ అవ్వడము, లేదంటే అండర్ న్యూట్రిషన్ కానీ, అండర్ వెయిట్ ఉండటం కానీ చూస్తూ ఉంటాము. సో దీనికి మెయిన్గా థైరాయిడ్ రీజన్స్ కూడా ఉంటాయి. ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేస్తే మనం దాన్ని కారణానికి గల రీజన్స్ అనేవి చూసుకోవచ్చు. సో ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించండి, అండ్ దానికి తగిన ఫలితం మనకి చూసుకోవచ్చు ఒకసారి టెస్ట్ చేస్తే. శ్రీకాంత్ గారు కాల్ చేద్దాం. శ్రీకాంత్ గారు నమస్తే, చెప్పండి. అంటే మేడం నేను ఒక 2 మంత్స్ నుంచి నేను సడన్ గా వెయిట్ తగ్గిపోయా. ఓకే శ్రీకాంత్ గారు, సడన్ గా వెయిట్ తగ్గిపోయారా? సడన్ గా వెయిట్ తగ్గిపోయారు? అవును మ్యామ్. ఓకే. థైరాయిడ్ టెస్ట్ ఏమైనా చేయించారా? లేదు మేడం. ఓకే అండి. మీ వయసు ఎంత ఉంటుందండి? వయసు 17 మేడం. ఓకే. బరువు ఎంత ఉంటారు? స్టార్టింగ్ లో నేను 58 ఉన్నా, ఇప్పుడు 46 వచ్చా. ఓకే అండి. వెయిట్ పెరగడానికైనా కూడా తగ్గడానికైనా మనకి చాలా రీజన్స్ ఉంటాయి. కొన్నిసార్లు థైరాయిడ్లో, హైపర్ థైరాయిడ్లో కానీ, హైపోథైరాయిడ్లో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. హైపోలో మనం చూసినట్లయితే వెయిట్ గెయిన్ అవ్వడం, హైపర్లో అయితే వెయిట్ లాస్ అవ్వడం. ఎక్కువగా మేల్స్లో మనం హైపర్ కంప్లైంట్స్ అనేవి చూస్తూ ఉంటాము, హైపర్ థైరాయిడ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒకసారి మీరు టెస్ట్ చేయించండి, అది వెయిట్ గెయిన్ అయ్యింది లేదా వెయిట్ లాస్ అయింది అనేది ఎక్కువ థైరాయిడ్ వల్ల అవుతుందా, లేదంటే వేరే అదర్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయనేవి మనం తెలుసుకోవచ్చు. ఒక్కసారి థైరాయిడ్ టెస్ట్ చేయించగలిగినట్లయితే మీకు ఆ రిజల్ట్ అండ్ కాజ్ అనేది ఏంటో మనకు తెలుసుకోవచ్చు అండి. షాహిదా గారు కాల్. షాహిదా గారు అవునండి, చెప్పండి మ్యామ్. చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మేడం నా క్వశ్చన్ ఏంటంటే 2 ఇయర్స్ నుండి నేను థైరాయిడ్తో బాధపడుతున్నాను. ఓకే అమ్మా.
అయితే అయితే పర్మనెంట్ సొల్యూషన్ ఉందా దీనికి దీర్ఘకాలంగా మెడిసిన్స్ కాకుండానా? ఓకే అమ్మా, పర్మనెంట్ సొల్యూషన్ హోమియోపతిలో ఉందా అట్లా, దానికి ఏమైనా ఏమైనా? ఓకే అండి, 2 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు, ఎంత పవర్ వాడుతున్నారమ్మా? నేను 50 mg తీసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే ఓకే, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండడం జరిగిందా ఇది? మేబీ నాకు అంత ఐడియా లేదు, కానీ ఎక్కువ శాతం నాకే వచ్చిందని నేను అనుకుంటున్నాను. మేబీ నాకు అంత ఐడియా లేదు మేడం. ఓకే ఓకే షాయిదా గారు, జనరల్గా మనం చూసినట్లయితే మనకి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఎక్కువ తక్కువడం జరుగుతుంది. ఇది వంశపారంపర్యంగా లేనప్పుడు లేదా ఇది మీరు 50 mg వాడుతున్నారు కాబట్టి తక్కువ పవర్లోనే ఉన్నారు, పర్వాలేదు, ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతిని కలవండి. మనకి హోమియోపతిలో వీటికి చక్కనైన మెడిసిన్ ఉన్నది. ఒక్కసారి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వాడడం వల్ల మీ ప్రాబ్లమ్కి రిజల్ట్ అనేది కనిపిస్తుంది, మనం దీన్ని పర్మనెంట్గా తగ్గించవచ్చు. నిదానంగా నిదానంగా అల్లోపతి మెడిసిన్ మీరు ఏదైతే పవర్ వాడుతున్నారో దాన్ని తక్కువ చేసుకుంటూ వచ్చి తర్వాత హోమియోపతి మెడిసిన్ వాడటం జరుగుతుంది. అండ్ దీనికి పర్మనెంట్ క్యూర్ ఉంటుందమ్మా, ఒకసారి దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతిని కలవండి. పావని గారు కాల్ చేద్దాం. పావని గారు చెప్పండి. పావని గారు మీ క్వశ్చన్ అడగండి. మా క్వశ్చన్, థైరాయిడ్ వలన హెయిర్ లాస్ అయిపోతుంది. ఓకే అండి. హలో చెప్పండి చెప్పండి పావని గారు. వినిపిస్తుందండి. మీకు హైపోథైరాయిడిజం ఉందా? ఉందండి. ఓకే, హైపోథైరాయిడిజం వల్ల హెయిర్ లాస్ అవుతుందండి. ఓకే, జనరల్గా మనం చూసినట్లయితే థైరాయిడ్ కంప్లైంట్స్లో హెయిర్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ అవ్వడం, వెయిట్ లాస్ అవ్వడం అనేది మెయిన్ సిమ్టమ్స్గా చూస్తూ ఉంటాము. హెయిర్ లాస్, ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి మనకి హెల్త్ని డ్రై చేయకుండా ఉండడంలో కానివ్వండి, స్కిన్ డ్రై చేయకుండా ఉండడంలో కానివ్వండి, లేదంటే హెయిర్ బ్రిటిల్ చేసి థిన్ అయిపోవడానికి కూడా రీజన్స్ అవుతూ ఉంటాయి. సరిగ్గా అమౌంట్లో రెగ్యులేట్ చేయలేకపోతే దానికి ఇలా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. ఒకసారి థైరాయిడ్ మీరు సిమ్టమ్స్కి మెడిసిన్ వాడుతున్నారు కాబట్టి 3 మంత్స్కి ఒకసారి మీరు కనుక దాన్ని రెగ్యులర్గా చెక్ చేయించుకొని మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటే కనుక మీ సమస్యకు పరిష్కారం తగ్గుతుంది. అలాగే హెయిర్ నేచర్ అనేది కూడా కొంచెం తగ్గడం, హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. వెయిట్లో కానీ ఏమైనా చేంజెస్ ఉన్నా దానిలో కూడా ఆల్టరేషన్స్ అనేవి ఉంటాయమ్మా. ఒక్కసారి దగ్గరలో ఉన్న డాక్టర్ గారి పాజిటివ్ హోమియోపతిని కలవండి, మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది. హెయిర్ లాస్ అనేది హైపో హైపర్థైరాయిడిజం రెండు సమస్యల్లో ఉంటుందంటారా? మనం చూసినట్లయితే బేస్డ్ ఉన్న ఆల్టరేషన్స్ అనమాట. కొంతమంది హైపర్ నుంచి హైపోకి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది, కొంతమంది హైపో నుంచి హైపర్కి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. అంటే బాడీ యొక్క నేచర్ని బట్టి కొన్నిటిలో మ్యాక్సిమం అయితే మనము హైపోలోనూ చూస్తూ ఉంటాము, కొంతమందిలో చాలా రేర్గా హైపర్లోనూ చూస్తూ ఉంటాం. బట్ కామన్గా చూసే సిమ్టమ్లో అయితే హెయిర్ ఫాల్ అనేది కామన్గా ఉంటుంది అనమాట, బోత్ హైపర్ అండ్ హైపో అనేది. బేస్డ్ ఆన్ పర్సన్ ఇండివిజువాలిటీని బట్టి కూడా అది మారిపోవడం జరుగుతూ ఉంటుంది. గోపాల్ గారు. గోపాల్ గారు మేడం నమస్తే, చెప్పండి. నమస్కారం. ఏం లేదు మేడం, నాకు ఈ 15-20 డేస్ నుంచి నోట్లో అల్సర్ ఉంది. నేను మెడికల్ షాప్ వెళ్తే నాకు థైరాయిడ్ ఉంది అన్న, మీరు థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నారా ఈ మధ్యలో అని అడిగాడు. అంటే దానికి దీనికి ఏమైనా రిలేటెడ్ ఏమైనా ఉంది మేడం? ఉంటుందండి, ఒక్కొక్కసారి థైరాయిడ్ కాంప్లికేషన్స్లో వచ్చినప్పుడు దాని యొక్క హార్మోన్స్ లెవెల్స్ అనేవి ఆల్టరేషన్ ఎక్కువైపోతున్నప్పుడు కూడా మనం ఇలాగా కాలు లాగడం కానివ్వండి, లేదంటే మూడ్ స్వింగ్స్ అనేవి నార్మల్గా మనం చూస్తూ ఉంటాము. బట్ మార్నింగ్ పెయిన్స్ రావడము, ఇలాగా మౌత్లో సమ్ అల్సర్ టైప్స్ అనేవి రావడం కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఇది మనము మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది. బట్ మెయిన్గా అయితే మీరు వెనకాల బ్యాక్లో ఉన్న కాజ్ ఏంటి అంటే థైరాయిడ్ హార్మోన్స్ అనేవి రెగ్యులేషన్ అనేది సరిగ్గా లేదు. ఒకసారి మీరు టెస్ట్ చేయించుకొని మీరు ఏ మెడికేషన్ అయితే వాడుతున్నారో దాన్ని ఒకసారి ప్రాపర్గా మళ్ళీ హై పవర్ వాడాలా లేదా లో పవర్ వాడాలా ఒకసారి చెక్ చేయించుకుంటే మీకు ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుందండి. అంటే ఎక్కువగా ఈ స్కిన్ డిజార్డర్స్ అనేవి హైపర్ థైరాయిడిజం ఇలాగా అల్సర్స్ కానీ లేకపోతే బాయిల్స్ లాగా స్కిన్ మీద రావడం, మొహం మీద మొటిమలు లాగా పెద్ద పెద్దవి, ఈ హైపర్ థైరాయిడిజంలో ఎక్కువ ఉంటుంది అంటారా? జనరల్గా మనం చూసినట్లయితే హైపర్ కానీ హైపోథైరాయిడ్ కానీ ఇవి బేసిక్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కాజ్ అవుతూ ఉంటాయి. అలాగే పీసీఓడి ఇలాంటి సమస్యలు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మెయిన్గా కాజ్ అవడం ఉండడం వల్ల వీళ్ళల్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అవి ఫేస్ మీద కానివ్వండి, బాయిల్స్ లాగా పింపుల్స్ లాగా డెవలప్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ దీనికి తోడుగా స్ట్రెస్ అనేది ఫామ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళలో ఇలాంటి కాజెస్ అనేవి చూస్తూ ఉంటాము. ఇది కూడా బోత్ హైపర్ హైపర్లో కామన్గా చూడొచ్చు అండ్ థైరాయిడ్ ఆల్టరేషన్స్ కానీ పీసీఓడి సమస్యల్లో కూడా ఇలాంటివి రెండు సమస్యల్లో. అవును, రెండింటిలో కూడా చూస్తాము. మెలస్మా లాగా మెడ నల్లబడ్డ ఇలాంటి కూడా. అవును చూస్తామండి. కాల్ చేద్దామండి. జయరామ్ గారు నమస్తే, చెప్పండి. నమస్తే అమ్మా, నాకు నెక్ పెయిన్ అమ్మా. ఓకే అండి, ఎప్పటి నుంచి ఉందండి? 15 ఇయర్స్ ఉందండి. 15 ఇయర్స్ నుంచి ఉంది.
నెక్ పెయిన్ తో కూడా నిద్రలేమి కూడా వస్తుంది. నిద్రలేమి కూడా ఉంది. థైరాయిడ్ సమస్య ఏమన్నా ఉందా మీకు? హలో మేడం, థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అండి? జయరామ్ గారు చెప్పమ్మా, థైరాయిడ్ సమస్య ఏమన్నా ఉందా? లేదు 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 మేడం, ఏం లేదు ప్రాబ్లం. ఓకే ఓకే. జనరల్ గా మనం చూసి చూసినట్లయితే ఇది స్పాండిలైసిస్ కేసు, సర్వైక్ నెక్ పెయిన్ అంటున్నారు కాబట్టి సర్వైకల్ స్పాండిలైసిస్ కాజెస్ ఇలా ఉంటాయి అన్నమాట. అండ్ సమ్ పీపుల్లో ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. బట్ లైఫ్ స్టైల్ చేంజెస్లో వచ్చినప్పుడు ఇన్ని రోజులుగా కాన్స్టాంట్గా మనం అనేది చూడడం జరగదు. బట్ మెయిన్గా సర్వైకల్ స్పాండిలైసిస్ వల్లే మీకు నెక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుందండి. దీనికి మన దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ గారి పాజిటివ్ హోమియోపతిని ఒకసారి కలవండి, మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత, స్త్రీలలో హైపోథైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదా, ఆ సమస్యని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ తలెత్తుతుంటాయి, సంతానలేమికి కూడా దారితీస్తుందా డిస్కస్. డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ భారతి గారితో థైరాయిడ్ సమస్యలకు హోమియోలో ట్రీట్మెంట్ వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ థైరాయిడ్ సమస్యలను నెగ్లెక్ట్ చేసే కొద్దీ సంతానలేమి, స్త్రీలలో అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవడం, ఇలాంటి సమస్యలు కూడా తలెత్తితే ఒక్కొక్కసారి పీసీఓడికి కూడా దారితీస్తుంది అంటారు. అంటే కాంప్లికేషన్స్లో భాగంగా ఇలాంటివి ఉంటాయి అంటారా? ఓకే, జనరల్గా మనం చూసినట్లయితే థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒక్కొక్క ఏజ్లో ఉమెన్ అనేది ఒక్కొక్క విధంగా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట ప్రాబ్లమ్స్. ఇఫ్ ఒకవేళ మనం చిల్డ్రన్ 13 ఇయర్స్ అట్లా చూస్తే ఫస్ట్ మెనార్కీ అనేది, అంటే ఫస్ట్ టైం మెన్స్ట్రువల్ సైకిల్ అనేది వాళ్ళు స్టార్ట్ అవ్వడం కూడా చాలా లేట్ అయిపోతుంది, డిలే అయిపోతుంది అనమాట. అదే కొంచెం టీనేజర్స్లో అలా చూస్తుంటే హెవీగా పీరియడ్స్ అవ్వడము, ఒకవేళ లేదంటే పీరియడ్స్ అవుతున్నా కూడా ఇర్రెగ్యులర్గా అవ్వడము, ఒక 1 మంత్లోనే రిపీటెడ్గా 15 డేస్కి ఆఖరు అవడము, రిపీట్ అవడము, ఒకవేళ నార్మల్గా అవుతున్నప్పటికీ కూడా క్లాట్స్ అవ్వడము, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటారు టీనేజర్స్లో. అదే మ్యారీడ్ కపుల్లో అయితే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనమాట, అంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు ఎటువంటి కాంట్రాసెప్టివ్స్ కానీ బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ వాడకపోయినా ఉమెన్ ప్రెగ్నెంట్ అవ్వకపోతే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మ్యాక్సిమం రీజన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అందులో థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, మనకి ఇందులోకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లోనే వస్తూ ఉంటాయి. సో అండ్ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ మెనోపాజ్ కానీ ఆ స్టేజెస్లోకి వెళ్ళినప్పుడు హాట్ ఫ్లెషెస్ రావడము, బాడీలో ఎక్కువ ఇరిటేటివ్గా ఉండడము అలా చూస్తాము. ఇలా ప్రెగ్నెంట్ ఉమెన్స్లో కూడా దీని కాంప్లికేషన్స్ అనేవి హెవీగా ఉంటాయన్నమాట. మిస్క్యారేజెస్ అయిపోవడం, అంటే అబార్షన్స్ అయిపోవడము, లేదంటే ఎనీమియా సమస్యలు, రక్తహీనత రావడము, లేదంటే వాళ్ళలో బేబీ బర్త్లోని బేబీ గ్రోత్లో కానీ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ రావడం అనేది మనం ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాము. కంపారిటివ్గా ఉమెన్లోనే ఎక్కువగా మనం థైరాయిడ్ సమస్యలు అనేవి చూస్తూ ఉంటాము. బికాజ్ వీళ్ళల్లో బోత్ ఫిజియోలాజికల్గా అండ్ ఎమోషనల్గా డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉమెన్లో ఎక్కువగా చూస్తామన్నమాట ఇటువంటి సమస్యని. జెస్టేషనల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అసలు ఏ మంత్లో ఎక్కువగా ఉంటాయి, ఆ టైంలో అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హోమియో వాడచ్చా? ఓకే, జనరల్గా మనం చూసినట్లయితే ప్రెగ్నెన్సీలో కొంతమంది మాత్రమే థైరాయిడ్ కంప్లైంట్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. అండ్ ఆ థైరాయిడ్ ఫస్ట్లోనే నార్మల్గా సెకండ్ మంత్ నుంచి చెక్ చేయించుకోవడం స్టార్ట్ చేస్తారు థైరాయిడ్ టీఎస్హెచ్ లెవెల్స్ కూడా. ఒకవేళ మనం కనుక ఫస్టే మనము చూసినట్లయితే టెస్ట్లలో డిఫరెన్సెస్ ఉంటే కనుక దాన్ని మనం ఫస్ట్ నుంచి రెగ్యులేట్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఒకవేళ లేదంటే మనం ఇందాక చెప్పుకున్నట్లు అబార్షన్స్ అయిపోవడము, లేదంటే బేబీ బర్త్ డెవలప్మెంట్ డిఫెక్ట్స్ రావడము జరుగుతూ ఉంటాయన్నమాట. అటువంటి టైంలో కూడా మనం హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఎటువంటి సమస్యలు అనేవి రావు. అండ్ దీనిలో మనం కనుక ఒకవేళ కంట్రోల్ చేసుకోకపోతే డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ అనేవి బేబీలో ఎక్కువగా చూస్తాము. అండ్ చాలామందిలో మ్యాక్సిమం 80-90% ఆఫ్ కేసెస్లో థైరాయిడ్ కంప్లైంట్ అనేది ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా కనిపించదు మ్యాక్సిమం. బట్ ఒకవేళ వాళ్ళకి జెనెటికల్గా వాళ్ళ పేరెంట్స్లో కానీ ఎక్కడన్నా ఉంటే ఆ ట్రైట్ క్యారీ అవుతూ ఉంటే ఒక్కొక్కసారి కొంతమందిలో ఆ జెస్టేషనల్గా వచ్చిన థైరాయిడ్ కంప్లైంట్స్ అనేవి కూడా నెక్స్ట్ జనరేషన్స్కి కానీ లేదంటే వాళ్ళకి కంటిన్యూ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. షకీలా బి గారు కావాలండి. షకీలా బి గారు, హలో, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. వింటున్నారు డాక్టర్ గారు, మీకు వస్తుంది అడగండి. థైరాయిడ్ హైపో థైరాయిడ్ వచ్చింది. ఓకే అమ్మా, అంతేనా? దాని వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తున్నారా? తగ్గుతదా? ఓకే అమ్మా, జనరల్గా మనం హైపోథైరాయిడ్ అంటే టీఎస్హెచ్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండిపోతాయండి, చాలా బేసిక్గా 5.5 వరకే ఉండాలి.
ఒకవేళ దాన్ని మించిత హైపోథైరాయిడ్ అని మనం అంటూ ఉంటాము. ఈ హైపోథైరాయిడ్లో మీరు కనుక చూసినట్లయితే వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా పెరిగిపోతారు. వెయిట్ పెరిగిపోవడము లేదంటే మలబద్ధకం రావడము అండ్ బాగా వెయిట్ పెరిగిపోవడం వల్ల కొలెస్ట్రాల్ అమౌంట్స్ అనేవి కూడా ఎక్కువైపోవడము, తర్వాత మూన్ షేప్లో ఫేస్ మూన్ షేప్లో అయిపోవడము, పఫీగా అయిపోతుంది అన్నమాట, ఉబ్బిపోయినట్టు ఫేస్గా ఉండడము, ఎర్లీ మార్నింగ్ ఉదయంనే లేచినప్పుడు అన్ని కీళ్ళ నొప్పులు అలాంటివి రావడము, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాము. అండ్ వీరితో పాటు ఫీమేల్స్లో మనము ఎక్కువగా మెన్స్ట్రువల్ కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము అన్నమాట, అంటే క్లాట్స్ పట్టము లేదంటే ఇర్రెగ్యులర్గా మెన్సెస్ అనేవి చూడటము, తర్వాత ఇన్ఫర్టిలిటీ సమస్యలు కానివ్వండి ఇలా, అండ్ మూడ్ స్వింగ్స్ ఒక నిమిషం ఒకలాగా ఒక నిమిషం ఒకలాగా ఉండడము లేదంటే ఎక్కువ ఇరిటబుల్గా ఉండడము, ఇలాగ మనం చాలా సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. దీనికి మన దగ్గర చాలా చక్కని మెడిసిన్స్ ఉన్నాయమ్మా, మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతిని కలవండి, మీరు ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ దొరుకుతుంది. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో, హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, విజయనగరం నుంచి అండి. చెప్పండి. మిస్సెస్ కి జుట్టు ఊడిపోతుంది, థైరాయిడ్ ఉందండి. ఓకే అండి, ఎప్పటి నుంచి ఉందండి? ఓకే, జనరల్గా మనం చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్లు థైరాయిడ్లో బోత్ కామన్గా హైపోలో హైపర్లో కానీ మ్యాక్సిమం హైపోలో కూడా ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది ఉండటం జరుగుతుంది, అండ్ దీంతోపాటు వెయిట్ గెయిన్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటూ ఉంటాయి. బట్ హెయిర్ ఫాల్ అనే థైరాయిడ్ హార్మోన్స్ అనేవి చాలా సెల్స్ ఫంక్షన్ కోరిలేట్ చేయడంలో కూడా వాటి రోల్ అనేది చాలా వరకు ప్లే చేస్తూ ఉంటుంది. సో ఇలాగా థైరాయిడ్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు హెయిర్ అనేది బ్రిటిల్ అయిపోవడం, పల్చడం అయిపోవడం, హెయిర్ ఫాల్ ఉండడం చూస్తూ ఉంటాము. సో మనం ఇటువంటి కేసెస్లో థైరాయిడ్ యొక్క లెవెల్స్, హార్మోన్ యొక్క లెవెల్స్ అనేవి కంట్రోల్ చేసుకోగలిగితే మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. ఒకసారి మీరు ఏదైతే మెడిసిన్ వాడుతున్నారో దాన్ని ఎక్కువ వాడాలో తక్కువ వాడాలో ఒకసారి రెగ్యులర్గా మళ్ళీ 3 మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకోండి. చెక్ చేయించుకున్నప్పుడు ఏ మెడిసిన్ పవర్ వాడితే మనకి యూజ్ అవుతుందో తెలుసుకోవాలి. మీరు డాక్టర్ని సంప్రదించాలి. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ గారు పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి, మీకు ఇటువంటి కేసులలో రిజల్ట్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. థైరాయిడ్ అయినా లేదా హైపర్ టెన్షన్ అయినా లేదా డయాబెటీస్, ఇవన్నీ క్రానిక్ డిసీజెస్, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన డిసీజెస్. మరి హోమియోలో కూడా జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందంటారా? ఓకే, థైరాయిడ్ కానివ్వండి, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్స్, ఇవన్నీ దీర్ఘకాలికంగా మనము చాలా మందిలో ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా మందిలో చూస్తూ ఉన్నాము. వీటికి మనం హోమియో మెడిసిన్లో కనుక కరెక్ట్గా వాడుతున్నట్లయితే మనము కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తూ ఉండడం జరుగుతుంది. అంటే కేస్ హిస్టరీ, ఫస్ట్ కేస్ హిస్టరీ తీసుకుంటాము హోమియోపతిలో. అంటే ఇంత ఈ ప్రాబ్లం అనేది ఇప్పటి నుంచే వస్తుందా, లేదంటే ఫ్యామిలీలో ఏదైనా క్యారీ ఆన్ అవుతూ ఉందా, లేదంటే వీళ్ళ ఆక్యుపేషనల్ డిజార్డర్స్, అంటే ఏదైనా ఆక్యుపేషన్ వల్ల ఎక్కువగా వాళ్ళ ఆక్యుపేషన్ చేసే జాబ్ వల్ల ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నారా, లేదంటే ఎక్కువగా నిద్ర లేకపోవడము, లేదంటే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోవడము, లేదంటే సమ్ అదర్ మెడిసిన్స్ అనేవి ప్రొలాంగ్డ్ టైం తీసుకుంటున్నారా, ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మనకి కాజ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం కాబట్టి ఆ కాజ్కి సంబంధించిన దాని ప్రకారంగా వాళ్ళ ఆహారపు అలవాట్ల ప్రకారంగా మనం మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అటువంటి టైంలలో వాళ్ళలో రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది అండ్ క్యూర్ అండ్ రికవరీ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో మనం దీన్ని తగ్గించవచ్చు మన మెడిసిన్స్ తీసుకొని, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సి. అవును, వీటితో పాటు థైరాయిడ్ ఉన్న వాళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళకి కొంతవరకు క్యాబేజీ, క్యాలిఫ్లవర్, సోయా ఇలాంటివి అవాయిడ్ చేయాలంటారు. కొంతమంది అసలు ఎలాంటి డైట్ కంట్రోల్ అవసరం లేదంటారు. హోమియోపరంగా ఏమంటుంటారు? ఓకే, జనరల్గా మనం చూసినట్లయితే థైరాయిడ్లో కానీ అబ్జర్ప్షన్ క్యాపబిలిటీ అనేది క్యాబేజ్, క్యాలిఫ్లవర్ ఎప్పుడైతే మనం ఆర్టిఫిషియల్గా తీసుకుంటున్నామో బయట నుంచి, దానికి అబ్జార్బింగ్ కెపబిలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేదానికి, ఆర్టిఫిషియల్గా మనం తీసుకునేదానికి డిఫరెన్సెస్ ఉంటుంది. అందుకనే మనకి థైరాయిడ్ హార్మోన్స్ బయట వరకు చాలామంది చెప్తుంటారు ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి అని చెప్పి, బికాస్ అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి న్యాచురల్కి ఆర్టిఫిషియల్కి. సో అటువంటి వారు మ్యాక్సిమం ఎక్కువగా మినరల్ రిచ్ ఫుడ్స్ అంటే ఆకుకూరలు తీసుకోవడము, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడము అండ్ ఫ్యాటీ ఫుడ్ని అవాయిడ్ చేయడము, తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడము, ఒకవేళ అండర్ వెయిట్ ఉంటే కనుక న్యూట్రిషన్ మంచిగా ప్రాపర్గా తీసుకొని డైట్ ఫాలో అవ్వడము, ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే కనుక ప్రాపర్గా ఎక్సర్సైజ్ ఫాలో అవ్వడము, ఇలా చేస్తూ థైరాయిడ్ మెడిసిన్ కనుక తీసుకుంటూ ఉంటే మనం దాని ప్రాబ్లం నుంచి కొంచెం బెటర్గా ఫీల్ అవుతూ ఉంటారు.
వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడం వల్ల అంటే కొంతవరకు డోసేజ్ కూడా తగ్గించవచ్చు అంటారా? అవును, జనరల్గా మనం చూసినట్లయితే ఒబేసిటీ అనేది థైరాయిడ్ ఉన్న కంప్లైంట్స్ ఆల్రెడీ ఫేస్ చేసే వాళ్ళకి ఒబేసిటీ అనేది కొంచెం ఎడిషన్ అవుతుంది. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువగా కాంప్లికేషన్స్లోకి వెళ్తారు. ఒబేసిటీ ఎక్కువైపోవడం వల్ల లావ్ అనేది పెరిగిపోవడం వలన వారి యొక్క బరువు అంతా నీస్ పైన పడుతుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్లో మళ్ళీ నీ జాయింట్ పెయిన్స్ ఇలా డెవలప్ అవుతాయి, కాంప్లికేషన్స్ అనేవి వెళ్తుంటాయి. సో మనం ఎప్పుడైతే ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటామో దానికి కంట్రోల్ అవుతూ వస్తుంది. సో మెడిసిన్ పవర్ని కూడా మనం తగ్గించుకుంటూ రావచ్చు అన్నమాట, డోసేజ్ కానివ్వండి. సో అలాగా మనం మెడిసిన్స్ అనేవి కంట్రోల్ చేసుకోవాలి. లెవెల్స్ ఎంత డోసేజ్ తీసుకుంటున్నాము అంటే ఇటువంటి ఎక్సర్సైజులు ఫాలో అవ్వడము, లేదంటే ప్రాపర్గా న్యూట్రిషన్ తీసుకోకపోతే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడము, స్ట్రెస్ని మెయిన్గా అవాయిడ్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉండాలి. అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ జెస్టేషనల్ థైరాయిడిజం అయినా లేకపోతే పిల్లల్లో కనిపించే జువెనైల్ థైరాయిడ్, ఏ ప్రాబ్లంకైనా హోమియో అయితే వాడచ్చు అంటారు? ఓకే, మన హోమియోపతిలో ఎటువంటి వారికైనా కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనే వాటికి మెడిసిన్ అనేది బాగా కాన్స్టిట్యూషనల్ బేసిస్గా ఇస్తాం కాబట్టి మంచి యూజ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కేస్ టేకింగ్ అండ్ ప్రాపర్గా 3 మంత్స్కి ఒకసారి మనం చెక్ చేయిస్తూ ఉంటాము అండ్ వాళ్ళకి రిజల్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి మన దగ్గర ఎటువంటి వాటికైనా, ఎటువంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్కైనా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్కి కూడా మనం చక్కగా రిజల్ట్ చూపించగలం అన్నమాట. థైరాయిడ్ కంప్లైంట్స్ కానీ, పీసీఓడి కంప్లైంట్స్ కానీ, ఇటువంటివన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కాబట్టి. ఓకేనండి డాక్టర్ భారతి గారు, థ్యాంక్స్ అలాట్ అండి. శారీరకంగా మానసికంగా మార్పులు కనిపించడం, కొంతకాలంగా కనిపించడం, ఆలాఫే సడన్ కనిపించడం పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఉంటే థైరాయిడ్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమన్నా అనుమానించాల్సి ఉంటుందని, హెయిర్ ఫాల్ కూడా హైపో ఆర్ హైపర్ థైరాయిడిజం రెండింటిలో కూడా కనిపిస్తుంది కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ముందు నుంచే ట్రీట్మెంట్ తీసుకుంటూ డైట్ ఫాలో అవుతూ బరువు తగ్గితే ఈ సమస్యలను అధిగమించవచ్చని, హోమియో ట్రీట్మెంట్ వల్ల డోసేజ్ని తగ్గించడం సమస్యల తీవ్రతను తగ్గించుకోవడం జరుగుతుందని డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ భారతి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ టీవీ 5.